ओं नमो वेंकटेशाय एडुकोंडलवाड़ा वेंकटरमण गोविंद गोविंद श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद गोविंद कलियुग प्रत्यक्ष दैवं श्रीनिवास परब्रह्म अनुग्रह विशेषंतो श्रीमन महाभारतंलोनी आदि पर्वंलो विशेषालु यथाशक्ति तेलुसुकुंटुन्नाम मुंदुगा मनंदरं भक्ति श्रद्धलतो आचार्युल वारितो कलिसी संकल्पान्नि पठिद्दां ओं नमो वेंकटेशाय विघ्नेश्वर ध्यानम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीनिवास ध्यानम नमस्तुभ्यं महादेव नारायण कृपानिधे पाहि मां फणिशैलेश भक्तबन्धोदयानिधे महाभारत श्रवणफलं द्वैपायनौष्ठपुटनिःसृतमप्रमेयं पुण्यं पवित्रमथ पापहरं शिवं च यो भारतं समधिगच्छति वाच्यमानं किं तस्य पुष्करजलैरभिषेचनेन कत संकल्पः श्रीमदादिवराक्षेत्रे विराजमानस्य देवदेवोत्तमस्य जगद्रक्षणार्थं अवतीर्णस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः अनुग्रहप्रसादेन सर्वेषां भक्तजनानां आदिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं विशोचिकाकृमिजनिता समस्त दुष्प्रभावनिवारणार्थं सर्वारिष्ट निवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्षाख्य चतुर्विध पुरुषार्थफलसिद्ध्यर्थं वाङ्मनःकाय प्रवर्तित अनेक जन्माघ निवारणार्थं समस्त पापक्षयार्थं गोसंरक्षणार्थं च श्रीमन्महाभारते आदिपर्वणि नवत्यधिकशततम एकनवत्यधिकशततमाध्यायान्तर्गत श्लोकपारायणं आचार्यमुखेन करिष्यामहे व्यासध्यानं व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ఆది పర్వంలో స్వయంవర పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. భీమార్జునులు క్షత్రియులందరినీ జయించి ద్రౌపదిని వెంట పెట్టుకుని తాము నివాసం ఉండేటువంటి చోటికి వచ్చారు. లోపల కుంతీదేవి ఉన్నది కుటీరంలో. బయట నుంచి వీళ్ళిద్దరూ చెబుతున్నారు తల్లితో, అమ్మా భిక్ష తెచ్చాము అన్నారు. కుంతీదేవికి ద్రౌపది వచ్చిందన్న విషయం తెలియక ఐదుగురు పంచుకోండి నాయనలారా అని చెప్పింది.
తీరా చూస్తే అక్కడ ద్రౌపది కనిపించింది. నేను చెప్పినటువంటి మాట అధర్మం అవుతుందా, చూడకుండా నేను ఇలా మాట్లాడాను అని ధర్మరాజుతో, నాయనా ఈ విధంగా నేను అన్నాను, ఈ మాట అధర్మం అవుతుందా, నువ్వే చెప్పాలి అని ధర్మరాజుని ప్రశ్నిస్తే, ధర్మరాజు బాగా ఆలోచించి ఆనాడు వ్యాస మహర్షి మనందరికీ కూడా తెలియజేశాడు, ఈమె ఐదుగురికి భార్య అవ్వవలసి ఉన్నది అని విధి లిఖితం, కాబట్టి నువ్వు అన్నమాట ఏమాత్రము పొరపాటు కాదు, ఈమె అన్నదమ్ములం ఐదుగురికి కూడా పత్ని అవుతుంది అని చెప్పాడు. భ్రాతుర్ వచస్తత్ ప్రసమీక్ష్య సర్వే జ్యేష్ఠస్య పాండోః తనయాస్తదానీం తమేవార్థం ధ్యాయమానా మనోభిః సర్వే చతే తస్థురదీన సత్వాః. పాండురాజు పెద్ద కుమారుడు ధర్మరాజు చెప్పాడు న్యాయాన్ని, వ్యాసవచనాన్ని అనుసరించి చెప్పాడు. ఆ మాట విన్నటువంటి సోదరులు భీమ అర్జున నకుల సహదేవులు నలుగురు కూడా మనస్సులో ఆ ద్రౌపది పట్ల ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరికీ కూడా హృదయంలో కుంగుబాటు లేదు, ధైర్యంగా ఉన్నారు. ఇది విధిలిఖితమని చెబుతున్నారు కదా, ఇది పొరపాటు కాదు అని ఐదుగురు సోదరులు కూడా ఆమెను పత్నిగా పొందడానికి సిద్ధమయ్యారు. వృష్ణి ప్రవీరస్తు కురు ప్రవీరాన్ ఆశంసమానః సహరౌహిణేయ అజాతశత్రుం పరివార్యతాంశ్చాపి ఉపోపవిష్టాన్ జ్వలన ప్రకాశాన్. ఈ విధంగా పాండవులు ఐదుగురు, కుంతీదేవి, ద్రౌపది వీరు ఒక చోట ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వృష్ణివంశ ప్రదీపకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన సోదరుడైన బలరామునితో కలిసి వచ్చాడు. ఆ స్వయంవర మండపంలో చూచినటువంటి వీరులిద్దరూ కూడా విప్రులు కాదు, భీమార్జునులే అని అక్కడే గుర్తించి శ్రీకృష్ణుడు బలరామునకు కూడా తెలియజేశాడు. వారిద్దరూ కూడా పాండవులు ఇక్కడున్నారన్న విషయం తెలుసుకుని గూఢంగా రహస్యంగా పాండవులను కలుసుకోవటానికి వచ్చారు. ఎక్కడైతే పాండవులు విడిది చేసి ఉన్నారో కుండలు చేసేవాని ఇంటిలో అక్కడికి వచ్చారు. వచ్చి ఎవరిని శత్రువుగా భావించనటువంటి పవిత్రమైన హృదయం కలిగిన ధర్మరాజును, అతని చుట్టూ అగ్నివలే ప్రకాశిస్తూ కూర్చుని ఉన్నటువంటి సోదరులైనటువంటి భీమార్జున నకుల సహదేవులను వీక్షించారు. మనం అనుకున్నది నిజమే అన్నయ్యా, వీళ్ళు సాధారణమైన విప్రులు కాదు, మన పాండవులే అని ఆనందంగా శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు. తతోబ్రవీతు వాసుదేవోభిగమ్య కుంతీసుతం ధర్మభృతాం వరిష్ఠం కృష్ణోహమస్మీతి నిపీడ్య పాదౌ యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః. వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో పాటు అక్కడికి వచ్చి కుంతీసుతులను చేరుకుని ధర్మరాజు పాదాలకి నమస్కరిస్తూ, నేను శ్రీకృష్ణుణ్ణి మీకు నమస్కరిస్తున్నాను అని ధర్మరాజుకి నమస్కారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదేమిటండి, ఆయన భగవత్ స్వరూపుడు కదా, కానీ ద్వాపర యుగంలో ధర్మానికి ప్రతినిధి ఎవరు, ధర్మస్వరూపుడు ఎవరంటే ధర్మరాజే. దానిని రక్షించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. వయస్సులో శ్రీకృష్ణుని కన్నా పెద్దవాడు ధర్మరాజు కాబట్టి వారి పాదాలకు నమస్కారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. తథైవ తస్యాప్యనురౌహిణేయ తౌ చాపి హృష్టాః కురవోభ్యనందన్ పితృష్వసుశ్చాపి యదుప్రవీరౌ అగృహ్ణతాం భారత ముఖ్య పాదౌ. అలాగే బలరాముడు కూడా వచ్చి ధర్మరాజుని, ఇతర పాండవులను పలకరించాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆనాటి వరకు ఎవరికీ కనిపించకుండా రహస్యంగా దాక్కున్నటువంటి ఆ పాండవులకు
శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి చూడంగానే మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది. ఆత్మీయులైనటువంటి వాళ్ళు, మన శ్రేయస్సుని హితాన్ని కోరుకునే వాళ్ళు ఇన్నాళ్ళకి మన కంటికి కనిపించారు అనే ఒక ధైర్యం కలిగింది వాళ్ళకి. అలాగే కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా కుంతీదేవిని చూచారు, అత్తకి మేనత్తకి నమస్కారం చేశారు, క్షేమమా అని కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగారు. అజాతశత్రుశ్చ కురు ప్రవీరః పప్రచ్ఛ కృష్ణం కుశలం విలోక్య కథం వయం వాసుదేవత్వయేహ గూఢా వసంతో విదితాశ్చ సర్వే. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి అంతా కుశలమే కదా అని కుశల ప్రశ్నలన్నీ వేసి యోగక్షేమాలన్నీ తెలుసుకున్న తరువాత తన మనస్సులో ఉన్నటువంటి ప్రశ్నను కృష్ణుని ముందు ఉంచాడు. అవును గాని మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు, నువ్వెలా తెలుసుకోగలిగావు కృష్ణ? మేము ప్రచ్ఛన్న వేషంలో ఉన్నాం కదా, బ్రాహ్మణ వేషంలో ఉన్నాం కదా, మేమే పాండవులమని నువ్వు ఎలా గుర్తించావో మాకు చెప్పవలసింది అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చమత్కారంగా సమాధానం చెబుతూ తమబ్రవీత్ వాసుదేవ ప్రహస్య గూఢోప్యగ్ని జాయత ఏవ రాజన్ తం విక్రమం పాండవేయానతీత్య కోన్యకర్త విద్యతే మానుషేషు. అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం చెబుతున్నాడు ధర్మరాజుతో. ఒక చిరునవ్వు నవ్వి నిప్పుని అరిచేతిలో దాచిపెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అది ఎక్కడున్నా కూడా దాని ప్రకాశం అనేది కనిపిస్తూనే ఉంటుంది. సూర్యుని కాంతిని, అగ్ని తేజస్సుని ఎవరూ నిలుపలేరు. అలాగే మీరు అగ్నితో సమానమైన తేజస్సు కలిగిన వారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ ప్రతాపం అనేది ప్రకాశిస్తూనే ఉంటుంది. లేకపోతే పెద్ద తాళవృక్షంలా, తాటి చెట్టులా పొడవుగా ఉన్నటువంటి ధనుస్సుని ఎక్కువ పెట్టగలిగినటువంటి వారు అర్జునుని కన్నా వేరొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? అలాగే ఒక వృక్షాన్ని ఆయుధంగా మలుచుకుని దానితో యుద్ధం చేసి గెలిచేవాళ్ళు ఎవరైనా ఉంటారా? భీమసేనుడు తప్ప. కాబట్టి మీరు ఎంత దాచినా కూడా మీ తేజస్సు ప్రతాపము దాగలేదు. ఆ విధంగా మేము తెలుసుకోగలిగాం. ఎందువల్లంటే మీరు సామాన్య మానవులకు సంబంధించిన పరాక్రమాలు కలిగిన వారు కాదు, అమానుషమైనటువంటి క్రియలను చేసేటువంటి వారు. అందువల్లనే మిమ్మల్ని గుర్తించగలిగాము అని కృష్ణుడు సమాధానం చెప్పాడు. హాయిగా వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఆనందంగా. దిష్ట్యా సర్వే పావకాత్ విప్రముక్తాః యూయం ఘోరాత్ పాండవాః శత్రుసాః దిష్ట్యా పాపో ధృతరాష్ట్రస్య పుత్రః సహా మాత్యో నసకామో భవిష్యత్. భగవంతుని అనుగ్రహం మీకు సర్వకాల సర్వావస్థలయందు ఉన్నది కృష్ణుడు చెబుతున్నాడు. ఎందువల్లంటే మీరు ధర్మ మార్గాన్ని ఏనాడు విడిచిపెట్టలేదు, పాప చింతన లేదు. మీరు శత్రువులను నాశనం చేయగలిగినటువంటి పరాక్రమ సంపన్నులు కదా. అటువంటి మిమ్మల్ని ఏ విధంగానైనా సరే ప్రమాదాల్లోకి నెట్టి తానొక్కడే సుఖపడాలనుకున్నాడు ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడు పాపాత్ముడు. లక్క ఇంటిలో మిమ్మల్ని ఉంచి దహనం చేద్దామని ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. దైవమే మీకు సహాయం చేసింది, మీరు చక్కగా తప్పించుకోగలిగారు. ఇది మా అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. మంత్రులతో కలిసి ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా దుర్యోధనుని పాచిక పారలేదు. భద్రం వోస్తు నిహితం యద్గుహాయాం వివర్ధధ్వం జ్వలనా ఇవైధమానాః మావో విదుః పార్థివాః కేచిదేవ యస్యావహే శిబిరాయైవ తావతు. ఇన్నాళ్ళకి భగవంతుని అనుగ్రహ విశేషం చేత బంధువులైన, ఆత్మీయులైన, శ్రేయోభిలాషులైన మిమ్ములను మేము చూడగలిగాం. ఇదే విధంగా మీరు అగ్నితో సమానంగా
ప్రజ్వలిల్లాలి, మీ ప్రతాపం అన్ని దిక్కులా వ్యాపించాలి, మీ రాజ్యాన్ని మీరు పొందాలి, మీరు అభివృద్ధి పథంలో నడుస్తూ అనేక రకములైనటువంటి ప్రయోజనాలను చూడాలి అని మేము ఆకాంక్షిస్తున్నాము. అక్కడున్నటువంటి మీ ఇద్దరిని, మిగతా ధర్మరాజు, నకుల, సహదేవులను, మీ ఐదుగురిని కూడా నేను అన్నయ్య గుర్తుపట్టగలిగాం, కానీ ఇతరులైన క్షత్రియులెవ్వరూ కూడా మీరు పాండవులనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయారు. కాబట్టి మీరు రహస్యంగానే ఉండండి, మిమ్మల్ని చూడటం ద్వారా నాకు ఎంతో ఆనందం కలిగింది. మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరి మేము నివాసం ఉండే శిబిరాలకు వెళ్ళిపోతాము అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో మాట్లాడి పాండవుల దగ్గర, కుంతీదేవి దగ్గర సెలవు తీసుకున్నారు. సోనుజ్ఞాత పాండవే నా వ్యయశ్రీ ప్రాయాచ్ఛీఘ్రం బలదేవేన సార్ధం. ఈ విధంగా పాండవుల దగ్గర మేము వెళ్ళొస్తామని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని బలరామునితో పాటుగా బయలుదేరి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తరువాత వైశంపాయనవాచ దృష్టద్యుమ్నస్తు పాంచాల్యః పృష్ఠతః కురు నందనౌ అన్వగచ్చత్తదాయాంతౌ భార్గవస్య నివేశనే. ఎప్పుడైతే స్వయంవరంలో అర్జునుడు ప్రచ్ఛన్న రూపంలో ఉండి లక్ష్యాన్ని భేదించాడో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వీళ్ళు విప్రులు కాదు, వేరే ఎవరో ఉత్తమమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. వీరు కేవలము బ్రహ్మ సంబంధమైన తేజస్సు, తపస్సు మాత్రమే కలిగిన వారు కాదు, క్షత్రియోచితమైనటువంటి బలం కలిగిన వాళ్ళు. కాబట్టి వీరిని తెలుసుకోవాలి అనేటువంటి కోరిక అందరికీ కలిగింది. ముఖ్యంగా పిల్లనిచ్చి పెళ్లి చేసేటువంటి ద్రుపదునికి మరింతగా కలిగింది. అందువల్లనే ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదీదేవి అన్నగారు, ఆ సభ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి భీమార్జునులను, ద్రౌపదిని వారికి తెలియకుండా రహస్యంగా అనుసరించి వచ్చాడు. ఎక్కడైతే వాళ్ళు విడిది చేసి ఉన్నారో అక్కడికి వచ్చి రహస్యంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వారి వృత్తాంతం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవటానికి ప్రచ్ఛన్నంగా అక్కడే దాక్కుని ఉన్నాడు ధృష్టద్యుమ్నుడు. సోజ్ఞాయమానః పురుషాన్ అవధాయ సమంతతః స్వయమారాన్ నిలీనో భూత్ భార్గవస్య నివేశని. వారెవరో తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉన్నది ఆ ధృష్టద్యుమ్నునకు. అందువల్లనే ఏకాగ్రతతో వారు ఎటూ తప్పించుకోకుండా అంత సందడిలో కూడా, అంతమంది జనాల మధ్యలో నుంచి బయలుదేరి వస్తున్నటువంటి భీమార్జులను ఏమరపాటు లేకుండా వెనకాలే వెంబడించి వచ్చాడు ధృష్టద్యుమ్నుడు. సాయంచ భీమస్తు రిపు ప్రమాధి జిష్ణుర్యమౌ చాపి మహానుభావౌ భైక్షం చరిత్వా తు యుధిష్ఠిరాయ నివేదయాంచక్రురదీన సత్వాః. సాయం సమయం అవుతోంది. ధృష్టద్యుమ్నుడు రహస్యంగా వారిని గమనిస్తూ అక్కడే ఆ కుటీరం దగ్గరే ఉన్నాడు, ఎవరూ చూడకుండా. వీరు యథాప్రకారము భిక్షకు బయలుదేరి వెళ్ళారు భీమసేనుడు, అలాగే అర్జునుడు, నకుల, సహదేవులు కూడా భిక్షకు వెళ్ళి ఆ భిక్షను తీసుకుని వచ్చారు. అన్నగారైనటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చి, అన్నయ్య మేము ఈనాడు భిక్షని తీసుకుని వచ్చాము అని అన్నగారికి తెలియజేశారు. వారందరిలో కూడా ఒక ఐక్యత ఉన్నది, అన్నగారి మీద గౌరవము, భక్తి ఉన్నాయి. అందరూ ఒకే మాట మీద ఉంటారు. విభిన్నమైనటువంటి ఆలోచనలు పాండవులకు లేనే లేవు. అందువల్ల తాము ఏ పని చేసినా కూడా అన్నయ్య అయినటువంటి ధర్మరాజుకి తెలియజేస్తారు. వీళ్ళు భిక్ష తీసుకుని వచ్చారు, తీసుకొచ్చి ధర్మరాజుకి చెప్పారు, అన్నయ్య మేము భిక్ష తీసుకొచ్చాము అని చెప్పారు. వెంటనే కుంతీదేవి వచ్చి, తతస్తు కుంతీ ద్రుపదాత్మజాంతాం ఉవాచకాలే వచనం వదాన్యా త్వమగ్రమాదాయ కురుష్వ భద్రే బలించ విప్రాయ చ దేహి భిక్షాం. కుంతీదేవి వచ్చి ద్రౌపదిని పిలిచి, అమ్మా ద్రౌపది, నేను చెప్పిన విధంగా ఈ భిక్షని భాగాలు చెయ్యి అని చెబుతోంది ద్రౌపదితో. ముందుగా
ఈ భిక్షలో నుంచి కొంత భాగాన్ని తీసి భగవంతుడికి నివేదన చేయాలి. ఆ నివేదన చేసినటువంటి భాగాన్ని ఒక విప్రోత్తమునకు మనం దానం చేయాలి. ఈ మొత్తం భిక్షలో నుంచి కొంత తీసి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తమునికి ఇవ్వడానికి పక్కన పెట్టు. ఆ తరువాత ఏచాన్నమిచ్ఛంతి దదస్వతేభ్యః పరిశ్రితాయే పరితో మనుష్యాః తతశ్చ శేషం ప్రవిభజ్య శీఘ్రం అర్ధం చతుర్ధా మమ చాత్మనశ్చ. ఆ మొత్తం భిక్షలో నుంచి కొంత భాగాన్ని తీసి బ్రాహ్మణోత్తమునకు దాచిపెట్టిన తరువాత అందులో నుంచి మరికొంత భాగాన్ని తీసి మన దగ్గర చుట్టూ ఉన్నటువంటి వారిలో అన్నార్తులైన వాళ్ళు, ఆకలిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి పెట్టేసేయి. ఆ తరువాత ఇప్పుడు మిగిలినటువంటి భిక్షలో మొత్తాన్ని రెండు భాగాలు చేయి. రెండు భాగాలు చేసినటువంటి ఆ భిక్షలో సగభాగమేమో భీమసేనునకు మాత్రమే ఇవ్వాలి, మిగిలినటువంటి సగభాగాన్ని మిగిలిన వాళ్ళం మనందరం ఆరుగురము పంచుకోవాలి. వచ్చినటువంటి మొత్తం భిక్షలో ఒక భాగమేమో బ్రాహ్మణోత్తమునకు, దేవతకు దైవానికి నివేదన చేసినటువంటి ప్రసాదంగా బ్రాహ్మణోత్తమునకు ఉంచాలి. మొత్తం భిక్షలో నుంచి మరికొంత భాగాన్ని తీసి అక్కడ అన్నార్తులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు మిగిలిన మొత్తం భిక్షనంతా కూడా రెండు భాగాలు చేసి సగభాగమేమో భీమసేనునకు, మిగిలిన సగభాగమేమో మన ఆరుగురికి, ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవులు, కుంతి, ద్రౌపది, వీళ్ళ ఆరుగురు పంచుకోవాలి ఆ సగభాగాన్ని. ఈ ఆరుగురు తినేటువంటి ఆహారాన్ని ఒక భీమసేనుడే భక్షిస్తాడు. ఈ విధంగా అక్కడ భాగం చెయ్యమ్మా అని కుంతీదేవి ద్రౌపదికి తెలియజేసింది. అర్ధంతు భీమాయ చ దేహి భద్రే యేష నాగర్షభ తుల్య రూపః గౌరో యువా సంహననోపపన్నః ఏషో హి వీరో బహుభుక్సదైవ. ఈ భీమసేనునకు సగం తినేటువంటి శక్తి ఉన్నది, బాగా ఆకలి ఎక్కువ, అతని పరాక్రమము ఎక్కువ, రూపం కూడా పెద్దదే. ఎటువంటి వాడు అంటే ఏనుగుతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, గంభీరమైన రూపం కలిగిన వాడు, తిండి పుష్టి కలిగిన వాడు. అంతేకాదు దేహమంతా చాలా దృఢంగా ఉంటుంది, చూచావా పచ్చగా ఉన్నాడు. అతనికి మనం తెచ్చిన దాంట్లో సగభాగం ఇవ్వవలసిందే, బాగా తింటాడు కాబట్టి. ద్రౌపది ఆ రకంగా వచ్చిన భిక్షలో సగభాగం భీమసేనునికి ఇచ్చేయమని చెప్పింది. సాహృష్ట రూపేవతు రాజపుత్రి తస్యావచ సాధు విశంకమాన యథావదుక్తం ప్రచకార సాధ్వీ తేజాపి సర్వే బుభుజుహు తదన్నం. కుంతీదేవి చెప్పిన వెంటనే ఏమాత్రం సంశయించకుండా ద్రౌపది ఆనందంతో ఆవిడ చెప్పిన విధంగానే భాగాలు చేసి అందరికీ పంచేసింది. అందరూ చక్కగా భోజనం చేశారు. చేసిన తరువాత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు ద్రౌపది అన్నగారు రహస్యంగా దీన్నంతా, ఈ వృత్తాంతాన్నంతా గమనిస్తూనే ఉన్నాడు. కుశైస్తు భూమౌ శయనంచకార మాద్రీపుత్ర సహదేవస్తరస్వి యథా స్వకీయాన్యజినాని సర్వే సంస్థీర్య వీరాహ సుషువుర్ధరణ్యాం. వారు శయనించటానికి, పడుకోవటానికి ముందుగా నేల మీద దర్భలు పరుచుకున్నారు, దర్భాసనాలు వేశారు. ఆ దర్భాసనాలన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు అంటే చిట్ట చివరి సోదరుడైన సహదేవుడు. అన్నగారులందరికీ, తల్లికి, అందరికీ కూడా దర్భాసనాలు సిద్ధం చేశాడు పడుకోవడానికి. ఆ తరువాత వీళ్ళందరూ కూడా తమకు ఏర్పాటు చేయబడినటువంటి దర్భాసనాల మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అజినములు అంటే జింక చర్మములు పరుచుకుని వాటి మీద పడుకున్నారు నేల మీద. అగస్త్య శాస్తామభితో దిశంతు శిరాంసి తేషాం కురు సత్తమానాం కుంతీ పురస్తాత్తు బభూవ తేషాం
పాదాంతరే చాచబభూవ కృష్ణ. ఎలా నిద్రిస్తున్నారు వీళ్ళు అంటే దక్షిణ దిక్కుగా తలపెట్టి పడుకున్నారు. దక్షిణ దిక్కుగా శిరస్సు పెట్టి ఆ పాండవులందరూ నిద్రిస్తే పాండవులకు శిరస్సు భాగంలో కుంతీదేవి పడుకుని ఉన్నది. ఆ పాండవులకు పాదాల దగ్గర ద్రౌపదీదేవి శయనించింది నేల మీద. ఇలా వాళ్ళు శయనించి ఉన్నారు. అశేత భూమౌ సహ పాండుపుత్రై పాదోపధానీవ కృతాకుశేషు నతత్ర దుఃఖం మనసాపి తస్యాః నచావమేనే కురు పుంగవాంస్తాన్. ఈ విధంగా పాండవులందరూ పడుకుని ఉంటే వారి పాదాల దగ్గర ద్రౌపది పడుకుంది దర్భల మీద. వారి కాళ్ళ కింద ఏర్పాటు చేయబడినటువంటి ఒక తల్పమా దిండా అన్నట్టుగా ఉన్నది, ఉపధానము దిండు వలే ఉన్నది ఆమె అని వర్ణిస్తున్నారు. ఆ రకంగా వారిని సేవించాలనేటువంటి చక్కని మనస్సు తనకున్నది అని తెలియజేస్తున్నట్లుగా వారి పాదాల దగ్గర నిద్రిస్తూ ఉన్నది ద్రౌపదీదేవి. అలా నేల మీద పడుకోవలసి వచ్చింది. నేను ఎంతో వైభోగాలన్నీ కూడా అనుభవించినటువంటి దాన్ని, తండ్రి ఇంటిలో నాకు లేని సౌకర్యం అంటూ లేదు, ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటు ఈ నేల మీద పడుకోవాల్సి వచ్చింది అని మనస్సులో ఏమాత్రము దుఃఖపడలేదు, బాధపడలేదు. అలాగే ఆ పాండవుల పట్ల చులకన భావం కానీ తిరస్కార భావం కానీ, ఓహో వీళ్ళ వైభవం ఇదే, ఏమీ లేదు వీళ్ళ దగ్గర, వీళ్ళు నేల మీద కటిక నేల మీద దర్భలు పరుచుకుని పడుకుంటున్నారు, ఇదే వీళ్ళ జీవితం, అయ్యో అనేటువంటి ఒక తిరస్కార భావం కూడా ఆమెకు కలగలేదు. ఎంతో భక్తి భావనతో శ్రద్ధగా కుంతీదేవి చెప్పినట్లుగా అందరికీ ఆహారాన్ని పంచిచ్చింది. అలాగే వారు పడుకున్న తరువాత వారి పాదాల దగ్గర పడుకుని వారిని సేవించాలనేటువంటి తన మనస్సులో సంకల్పాన్ని చెప్పకనే తెలియజేస్తూ ఉన్నది ద్రౌపదీదేవి. ఆ తరువాత వీళ్ళు పడుకుని నిద్రపోవడానికి ముందు సంభాషించుకుంటున్నారు పాండవులు. తే తత్ర శూరాః కథయాంబభూవుః కథా విచిత్రాః పృతనాధికారాః అస్త్రాణి దివ్యాని రథాంశ్చ నాగాన్ ఖడ్గాన్ గదాశ్చాపి పరశ్వథాంశ్చ. పరాక్రమవంతులైన వాళ్ళు నిద్రకి ఉపక్రమించడానికి ముందుగా సంభాషించుకునేటువంటి మాటలు ఏమున్నాయి, చాలా విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకునేవి ఏమిటి అంటే, సేనాధిపతులు ఎలా ఉండాలి, సైన్యాన్ని ఏ విధంగా రక్షించాలి, ఎంతమందిని సేనాధిపతి రక్షించగలుగుతాడు, అలాగే దివ్యమైనటువంటి అస్త్రముల పేర్లు, అవి ఏ విధంగా ప్రయోగించాలి, ఉపసంహారం చెయ్యాలి, వేటి గొప్పతనం ఎంత, ఎటువంటి సందర్భాల్లో అస్త్రాలు ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించకూడదు, ఈ దివ్యమైన అస్త్రాల గురించి, అలాగే రథబలం ఎలాగ ఉండాలి, రథాన్ని యుద్ధంలో ఎలా నడిపించాలి, గజబలం ఎలా ఉండాలి, ఖడ్గ విద్య యొక్క గొప్పతనం ఏమిటి, ఎలా తిప్పాలి, గదాయుద్ధం ఎలా చెయ్యాలి, అందులో ఉన్నటువంటి మెళకువలేంటి, అదేవిధంగా గొడ్డలిని ఏ విధంగా ప్రయోగించాలి అని వీళ్ళు పడుకుని ఆ అస్త్రముల గురించి, అదేవిధంగా గజబలం అలాగే రథబలం వీటి గురించి సంభాషించుకుంటూ అస్త్ర శస్త్ర విద్యలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. అది కాదన్నయ్యా, అప్పుడు ఇదే ప్రయోగించాలి, కాదు కాదు అలా కాదు ఇలాగా అని వాళ్ళు పరస్పరము సంభాషించుకుంటూ ఉన్నారు. తేషాం కథాస్తాః పరికీర్త్యమానాః పాంచాల రాజస్య సుతస్తదానీం శుశ్రావ కృష్ణాంచ తదా విషణ్ణం తేచాపి సర్వే దదృశు మనుష్యాః. అక్కడ వీళ్ళందరూ కూడా చెప్పుకునేటువంటి ఉత్తమమైన కథలేమిటి అంటే, ఈ అస్త్రశస్త్రాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే దృష్టద్యుమ్నుడు రహస్యంగా ఉండి వింటూ ఉన్నాడు. అదేవిధంగా ద్రౌపది వింటూ ఉన్నది. ఇంకా ఎంతోమంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పుకునేటువంటి మాటలు వింటున్నారు. బహిరంగంగానే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏమిటి విచిత్రమని అందరూ విచిత్రంగా చూస్తున్నారు వీళ్ళని. దృష్టద్యుమ్నో రాజపుత్రస్తు సర్వం
వృత్తం తేషాం కథితం చైవ రాత్రౌ సర్వం రాజ్ఞే ద్రుపదాయాఖిలేన నివేదయిష్యం స్త్వరితో జగామ. ఏదో బ్రాహ్మణోత్తములు లక్ష్యాన్ని ఛేదించాడు ఇతను, ద్రౌపదిని చేపట్టాడు. ఏమిటిది అని ఆశ్చర్యపోతూ వెనకాలే తెలియకుండా రహస్యంగా అనుసరించి వచ్చినటువంటి ఆ ధృష్టద్యుమ్నుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. వీళ్ళ రూపమేమిటి, వీళ్ళు మాట్లాడే మాటలేమిటి, సంబంధమే లేదు. వీళ్ళు ఖచ్చితంగా క్షత్రియులే అయి ఉంటారు. క్షత్రియులు కాకపోతే ఈ విధంగా పడుకునేటప్పుడు కూడా వాటి గురించి వీళ్ళు చర్చించరు. అందువల్ల ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి తండ్రికి తెలియజేయాలి, ద్రుపదునికి. ఆ ద్రుపదుని బాధ ఏమిటి అంటే, చూడడానికి విప్రులాగానే ఉన్నారు, వారి పరాక్రమం కనిపించింది కానీ వాళ్ళెవరో తెలియలేదు. వాళ్ళు క్షత్రియులా, లేకపోతే బ్రాహ్మణోత్తములా, లేదా వైశ్యులా, తదితరులా, నాలుగు వర్ణములలో ఎవరికి సంబంధించినటువంటి వారు? నా కుమార్తెను గెలుచుకున్నటువంటి వాళ్ళెవరు? రేపు నేను ఎవరికిచ్చి వివాహం చేయబోతున్నానో నాకు తెలియాలి కదా. వాళ్ళ వంశక్రమము తెలియదు, వాళ్ళ గొప్పతనము తెలియదు. ఇవన్నీ తెలియకపోయేటప్పటికి ద్రుపదుని మనసంతా కూడా ఆందోళనతో నిండి ఉంది. నా వంశానికి, నా స్థితికి తగినటువంటి వరుడేనా లభించింది కాదా అనేటువంటి శంక ద్రుపదునిలో బయలుదేరి, అందువల్లనే ధృష్టద్యుమ్నుడు తెలియకుండా వెనకాలే అనుసరించి వచ్చాడు. ఇప్పుడు ఆ ధృష్టద్యుమ్నునికి లోపల ఉన్న అనుమానము, శంక తీరిపోయింది. వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళ రూపం, తేజస్సు, వీళ్ళు మాట్లాడుకునే సంభాషణ ఇవన్నీ కూడా క్షత్రియోచితమైనవే తప్ప వేరొకటి కాదు. వీరు తప్పనిసరిగా క్షత్రియ శ్రేష్ఠులే అని అర్థం చేసుకుని ఆ విషయాన్ని తండ్రి ద్రుపదునకు తెలియచేయటానికి గబగబ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి ఆ రాత్రిపూట ఆ తరువాత ఏం జరిగిందో మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే. అథ శ్రీ మహాభారతే. నవత్యధిక శతతమోధ్యాయః. నవత్యధిక శతతమోధ్యాయః. స్వయంవర పర్వ. స్వయంవర పర్వ. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. భ్రాతుర్వచస్తాత్ ప్రసమీక్ష్య సర్వే. భ్రాతుర్వచస్తాత్ ప్రసమీక్ష్య సర్వే. జ్యేష్ఠస్య పాండోస్తనయాస్తదానీం. జ్యేష్ఠస్య పాండోస్తనయాస్తదానీం. తమేవార్థం ధ్యాయమానా మనోభిః. తమేవార్థం ధ్యాయమానా మనోభిః. సర్వే చ తే తస్థురదీన సత్వ. వృష్ణి ప్రవీరస్తు కురు ప్రవీరాన్. వృష్ణి ప్రవీరస్తు కురు ప్రవీరాన్. ఆశం సమానః సహ రౌహిణేయః. ఆశం సమానః సహ రౌహిణేయః. జగామతాం భార్గవ కర్మశాలాం. జగామతాం భార్గవ కర్మశాలాం. యత్రాసతే తే పురుష ప్రవీరాః. యత్రాసతే తే పురుష ప్రవీరాః. తత్రోపవిష్టం పృథు దీర్ఘబాహుం. తత్రోపవిష్టం పృథు దీర్ఘబాహుం. దదర్శ కృష్ణః సహ రౌహిణేయః. దదర్శ కృష్ణః సహ రౌహిణేయః. అజాతశత్రుం పరివార్యతాంశ్చ. అజాతశత్రుం పరివార్యతాంశ్చ. ఉపోపవిష్టాంజ్వలన ప్రకాశాన్. ఉపోపవిష్టాంజ్వలన ప్రకాశాన్. తతో బ్రవీద్వా వాసుదేవోభిగమ్య. తతో బ్రవీద్వాసుదేవోభిగమ్య. కుంతీసుతం ధర్మభృతాం వరిష్ఠం. కుంతీసుతాం ధర్మభృతాం వరిష్ఠం. కృష్ణోహమస్మీతి నిపీడ్య పాదౌ. కృష్ణోహమస్మీతి నిపీడ్య పాదౌ. యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః. యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః. తథైవ తస్యాప్యనురౌహిణేయః. తథైవ తస్యాప్యనురౌహిణేయః. తౌ చాపి హృష్ట
हृष्टाः कुरवोऽभ्यनन्दन् तौ चापि हृष्टाः कुरवोऽभ्यनन्दन् पितृष्वसुश्चापि यदुप्रवीरौ पितृष्वसुश्चापि यदुप्रवीरौ अगृह्णतां भारत मुख्यपादौ अगृह्णतां भारत मुख्यपादौ अजातशत्रुश्च कुरु प्रवीरः अजातशत्रुश्च कुरु प्रवीरः पप्रच्छ कृष्णं कुशलं विलोक्य पप्रच्छ कृष्णं कुशलं विलोक्य कथं वयं वासुदेवत्वयेह कथं वयं वासुदेवत्वयेह गूढा वसन्तो विदिताश्च सर्वे गूढा वसन्तो विदिताश्च सर्वे तमब्रवीद् वासुदेवः प्रहस्य तमब्रवीद् वासुदेवः प्रसह्य गूढोऽप्यग्निर्ज्ञायत एव राजन् गूढोऽप्यग्निर्ज्ञायत एव राजन् तं विक्रमं पाण्डवे जानतीत्य तं विक्रमं पाण्डवे जानतीत्य कोऽन्यः कर्ता विद्यते मानुषेषु कोऽन्यः कर्ता विद्यते मानुषेषु दिष्ट्या सर्वे पावकाद् विप्रमुक्ताः दिष्ट्या सर्वे पावकाद् विप्रमुक्ताः यूयं घोरात् पाण्डवाः शत्रुसाहाः यूयं घोरात् पाण्डवाः शत्रुसाहाः दिष्ट्या पापो धृतराष्ट्रस्य पुत्रः दिष्ट्या पापो धृतराष्ट्रस्य पुत्रः सहामात्यो न सकामो भविष्यति सहामात्यो न सकामो भविष्यत् भद्रं वोऽस्तु निहितं यद्गुहायां भद्रं वोऽस्तु निहितं यद्गुहायां विवर्धध्वञ्ज्वलनैवैधमानाः विवर्धध्वञ्ज्वलनैवैधमानाः मा वो विदुः पार्थिवाः केचिदेव मा वो विदुः पार्थिवाः केचिदेव यास्यावहे शिबिरायैव तावत् यास्यावहे शिबिरायैव तावत् सोऽनुज्ञातः पाण्डवेनाव्ययश्रीः सोऽनुज्ञातः पाण्डवेनाव्ययश्रीः प्रायाच्छीघ्रं बलदेवेन सार्धम् प्रायाच्छीघ्रं बलदेवेन सार्धम् इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि स्वयंवरपर्वणि स्वयंवरपर्वणि रामकृष्णागमने रामकृष्णागमने नवत्यधिकशततमोऽध्यायः नवत्यधिकशततमोऽध्यायः अथ श्रीमहाभारते अथ श्रीमहाभारते एकनवत्यधिक एकनवत्यधिक शततमोऽध्यायः शततमोऽध्यायः वैशम्पायन उवाच वैशम्पायन उवाच धृष्टद्युम्नस्तु पाञ्चाल्यः धृष्टद्युम्नस्तु पाञ्चाल्यः पृष्ठतः कुरु नन्दनौ पृष्ठतः कुरु नन्दनौ अन्वगच्छत्तदा जान्तौ अन्वगच्छत्तदा जान्तौ भार्गवस्य निवेशने भार्गवस्य निवेशने सोऽज्ञायमानः पुरुषान् सोऽज्ञायमानः पुरुषान् अवधाय समन्ततः अवधाय समन्ततः स्वयमारान्निलीनोऽभूत् स्वयमारान्निलीनोऽभूत् भार्गवस्य निवेशने भार्गवस्य निवेशने सायं च भीमस्तु रिपुप्रमाथी सायं च भीमस्तु रिपुप्रमाथी जिष्णुर्यमौ चापि महानुभावौ जिष्णुर्यमौ चापि महानुभावौ भैक्षं चरित्वा तु युधिष्ठिराय भैक्षं चरित्वा तु युधिष्ठिराय निवेदयाञ्च क्रूरदीन सत्त्वाः निवेदयाञ्च क्रूरदीन सत्त्वाः ततस्तु कुन्ती द्रुपदात्मजान्ताम् ततस्तु कुन्ती द्रुपदात्मजान्ताम् उवाच काले वचनं वदान्या उवाच काले वचनं वदान्या त्वमग्रमादाय कुरुष्व भद्रे त्वमग्रमादाय कुरुष्व भद्रे बलिं च विप्राय च देहि भिक्षाम् बलिं च विप्राय च देहि भिक्षाम् ये चान्नमिच्छन्ति ददस्वतेभ्यः ये चान्नमिच्छन्ति ददस्वतेभ्यः परिश्रिता ये परितो मनुष्याः परिश्रिता ये परितो मनुष्याः ततश्च शेषं प्रविभज्य शीघ्रं ततश्च शेषं प्रविभज्य शीघ्रम् अर्धं चतुर्धा मम चात्मनश्च अर्धं चतुर्धा मम चात्मनश्च अर्धं तु भीमाय च देहि भद्रे
अर्धं तु भीमाय च देहि भद्रे य एष नागर्षभतुल्यरूपः य एष नागर्षभतुल्यरूपः गौरो युवा संहननोपपन्नः गौरो युवा संहननोपपन्नः एषो हि वीरो बहुभुक्सदैव एषो हि वीरो बहुभुक्सदैव साहृष्टरूपेव तु राजपुत्री साहृष्टरूपेव तु राजपुत्री तस्यावचः साधु विशङ्कमाना तस्यावचः साधु विशङ्कमाना यथावदुक्तं प्रचकार साध्वी यथावदुक्तं प्रचकार साध्वी ते चापि सर्वे बुभुजुस्तदन्नम् ते चापि सर्वे बुभुजुस्तदन्नम् कुशैस्तु भूमौ शजनं चकार कुशैस्तु भूमौ शजनं चकार माद्रीपुत्रः सहदेवस्तरस्वी माद्रीपुत्रः सहदेवस्तरस्वी यथा स्वकीयान् यजिनानि सर्वे यथा स्वकीयान् यजिनानि सर्वे संस्तीर्य वीराः सुषुवृद्धरण्याम् संस्तीर्य वीराः सुषुवृद्धरण्याम् अगस्त्यशास्तामभितो दिशन्तु अगस्त्यशास्तामभितो दिशन्तु शिरांसि तेषां कुरु सत्तमानाम् शिरांसि तेषां कुरु सत्तमानाम् कुन्ती पुरस्तात्तु बभूव तेषां कुन्ती पुरस्तात्तु बभूव तेषां पादान्तरे चाच बभूव कृष्णा पादान्तरे चाच बभूव कृष्णा अशेत भूमौ सह पाण्डुपुत्रैः अशेत भूमौ सह पाण्डुपुत्रैः पादोपधानीव कृता कुशेषु पादोपधानीव कृता कुशेषु न तत्र दुःखं मनसापि तस्याः न तत्र दुःखं मनसापि तस्याः न चावमेने कुरु पुङ्गवांस्तान् न चावमेने कुरु पुङ्गवांस्तान् ते तत्र शूराः कथयां बभूवुः ते तत्र शूराः कथयां बभूवुः कथा विचित्राः पृतनाधिकाराः कथा विचित्राः पृतनाधिकाराः अस्त्राणि दिव्यानि रथांश्च नागानि अस्त्राणि दिव्यानि रथांश्च नागान् खड्गान् गदाश्चापि परश्वधांश्च खड्गान् गदाश्चापि परश्वधांश्च तेषां कथास्ताः परिकीर्त्यमानाः तेषां कथास्ताः परिकीर्त्यमानाः पाञ्चालराजस्य सुतस्तदानीम् पाञ्चालराजस्य सुतस्तदानीम् शुश्राव कृष्णाञ्च तदा विषण्णाम् शुश्राव कृष्णाञ्च तदा विषण्णाम् ते चापि सर्वे ददृशुर्मनुष्याः ते चापि सर्वे ददृशुर्मनुष्याः धृष्टद्युम्नो राजपुत्रस्तु सर्वम् धृष्टद्युम्नो राजपुत्रस्तु सर्वम् वृत्तं तेषां कथितं चैव रात्रौ वृत्तं तेषां कथितं चैव रात्रौ सर्वं राज्ञे द्रुपदायाखिलेन सर्वं राज्ञे द्रुपदायाखिलेन निवेदयिष्यं स्वरितो जगाम निवेदयिष्यं स्वरितो जगाम పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు చక్కని అంశాన్ని అందిస్తారు. శ్రద్ధగా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. విశాల బుద్ధి అయిన వ్యాసుల వారికి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఈనాడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర ప్రయోగం అనే ఘట్టాన్ని తెలుసుకుంటున్నాం. ఈ ఘట్టాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవడంలో ఆంతర్యం ఈ సందర్భంలోనే అశ్వత్థామలోని క్రౌర్యం వ్యక్తమవుతుంది. అర్జునుడిలోని అస్త్రశక్తి ఎంత గొప్పది, అతని యొక్క తపస్సు ఎంత గొప్పది, కృష్ణుడి యొక్క ప్రభావం ఏమిటి అనే అంశాలన్నీ కూడా ఈ సందర్భంలో మనకు కనబడతాయి. అలాగే ఋషులు లోకోపకారం చేయాలని ఎంత తపిస్తూ ఉంటారో కూడా ఈ సందర్భంలో వ్యక్తమవుతూ ఉంటుంది మనకి. ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం భారతంలో ఏ సందర్భంలో వస్తుందో కొంత చెప్పుకోవలసి ఉన్నది. భారత యుద్ధమంతా ముగిసింది అనుకున్న సమయంలో అశ్వత్థామ ఒకనొక రాత్రిపూట పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి తద్వారా ఒకనొక ఖడ్గాన్ని పొంది ఆ ఖడ్గంతో మిగిలినటువంటి పాండవ సేనని మొత్తాన్ని కూడా సంహారం చేశారు. అందులో భాగంగానే ఉప పాండవుల్ని సంహారం చేశారు. ధృష్టద్యుమ్నుని కూడా, అంటే ద్రౌపది యొక్క అన్నయ్యని కూడా సంహారం చేసేసాడు. ఇలా జరిగిన తర్వాత అశ్వత్థామ
పాండవులు మళ్ళీ తిరిగి తనపైన దాడి చేస్తారేమో అని భయపడి వ్యాసుడి యొక్క ఆశ్రమంలో వెళ్ళి తలదాచుకుంటాడు. తన వారందరూ చంపబడ్డారన్న విషయాన్ని తెలిసి ద్రౌపది శోకంతో ఉంటే అప్పుడు భీముడు ద్రౌపది యొక్క శోకాన్ని చూడలేక వెంటనే హఠాత్తుగా రథాన్ని సిద్ధం చేసుకుని అశ్వత్థామ మీదకి యుద్ధానికి బయలుదేరుతాడు. ఇది కృష్ణుడు చూసినప్పటికీ కూడా ఆ సమయంలో భీముడి వేగాన్ని అందుకోలేకపోతారట ఎవరు. అంత ఆవేశంతో భీముడు అశ్వత్థామ మీద యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్తాడు, నిజానికి భీముడు ఇప్పుడు చాలా ప్రమాదంలో పడ్డాడు, ఎందుకంటే అశ్వత్థామ సహజంగా సాత్వికమైనటువంటి గుణం ఉన్నవాడు కాదు, యుక్తాయుక్త విచక్షణని కోపం వస్తే మరిచిపోయేటువంటి స్వభావం గలవాడు. అందుకే ద్రోణాచార్యుడు అర్జునుడికి అనేకమైనటువంటి అస్త్రాలు నేర్పించి అర్జునుడికి ప్రత్యేకమైన అస్త్రాలు ఇస్తున్నప్పుడు కూడా అశ్వత్థామకి కొన్ని మెళుకువలు చెప్తాడు. చెప్పి, నాయనా నువ్వెప్పుడూ మంచి మార్గంలో ఉంటావని నేను అనుకోను, కానీ నీకు చెప్పినటువంటి ఈ విద్యలు మనుషులపైన ఎలాంటి సందర్భంలో కూడా ప్రయోగించకూడదు అని చెప్పాడు. అంటే అశ్వత్థామ ఎలాంటి కోపం కలిగిన వాడో అర్థం చేసుకోవాలి. అలాంటి వాడి మీదకి భీముడు ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు, వెళితే ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా. అశ్వత్థామ గురించి పూర్వం జరిగిన విషయాన్ని చెప్తాను విను. అశ్వత్థామట ఒకసారి కృష్ణుడి దగ్గరికే ఆతిథ్యానికి వస్తాడు. కృష్ణుడు ఆయన బ్రాహ్మడు కదా అని చెప్పి అనేక విధాలుగా గౌరవించిన తర్వాత నీకేం కావాలి నాయన అని అడిగాడు. అడగ్గానే అప్పుడు అశ్వత్థామ అంటాడట, నీ సుదర్శన చక్రం కావాలి నాకు అని అడిగాడట. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎంత మూర్ఖుడివిరా నాయన, నేను హిమవత్ పర్వతాలలో 12 సంవత్సరాలు రుక్మిణీతో సహా బ్రహ్మచర్యం చేస్తే మాకు ప్రద్యుమ్నుడు అనేటువంటి ఆయన పుట్టాడు. అలాంటి వాడు సనత్సుజాతుడి యొక్క అంశ కలిగినటువంటి వాడు, ఆయనే నన్నేనాడు సుదర్శన చక్రం అడగలేదే, మా అన్నయ్యైన బలరాముడే నన్ను సుదర్శన చక్రం అడగలేదే, గాంధీవాన్ని ధరించిన అర్జునుడే నన్ను సుదర్శన చక్రం అడగలేదే, నువ్వు సుదర్శన చక్రం అడుగుతున్నావు, సరే తీసుకో అన్నట్ట. అశ్వత్థామ శతవిధాలుగా ప్రయత్నించిన కనీసం ఆ చక్రాన్ని ఇసుమంతైనా కదపలేకపోయాడు. ఆడుదాన్ని పట్టాలనేటువంటి ఆతురతే తప్ప దాన్ని ధరించే సామర్థ్యం ఉందా లేదా అని సహజంగా ఆలోచించరు. అశ్వత్థామ అప్పుడు శోకోపవిష్టుడయ్యి అప్పుడు అంటాడట, నాయనా నువ్వు చెప్పినట్టుగా నేను ఈ చక్రాన్ని కనీసం కదపలేకపోతున్నాను, నన్ను మన్నించు అని చెప్పి నా దగ్గరే చెప్పి అశ్వత్థామ వెళ్ళిపోయాడయ్యా, అశ్వత్థామ బుద్ధి అది, ఆతిథ్యం ఇచ్చే నన్నే ఇలా చేయాలనుకున్నాడు అంటాడు. చివరికి చక్రం ఇస్తే నువ్వేం చేస్తావంటే నీ మీద యుద్ధానికి వస్తా అంటాడు కృష్ణుడితో. అది అశ్వత్థామలో ఉన్నటువంటి క్రౌర్యం. ఎందుకు ఇలా చేశాడంటే లోకంలో తానే ఏకైక వీరుడిగా ఉండాలి అన్నది అశ్వత్థామ లక్ష్యం. అయితే క్రమేపీ తపస్సు వల్ల తర్వాత మహానుభావుడు మారతాడు, ఆయన సప్తఋషుల్లో ఒకడు కూడా అవుతాడని చెప్తున్నాయి పురాణాలు. ఇలాంటి అశ్వత్థామ మీదకి భీముడు ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నాడయ్యా, మనం ఇప్పుడు ఆయన్ని కాపాడుకోవడానికి వెనకాల వెళ్ళాలి అన్నారు. అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రమంలో సరిగ్గా భీముడు రావడాన్ని గమనించాడు. ఇలా గమనించగానే తక్షణమే కనీసం ముందు వెనక ఆలోచించకుండా ఒక ఘోరమైనటువంటి కృత్యాన్ని చేశాడు. సతద్దివ్య మదీనాత్మ పరమాస్త్రమచింతడుతు, ప్రళయ భయంకరమైనది, లోకానికి ఉపద్రవమైనటువంటి ఒక పరమాస్త్రాన్ని మనసులో తలుచుకున్నాడు. జగ్రాహచస చైషీకాం ద్రోణిస్సవ్యేన పాణిన, అస్త్రప్రయోగం ఎలా చేశాడో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ధనుస్సుని ఎక్కుపెట్టి బాణాన్ని సారించడం కాదు, ఒక గడ్డి పరకని తీసుకున్నట్ట, ముంజగడ్డి అంటారు దాన్ని, ఆ గడ్డి తీసుకుని నేను ఈ అస్త్రాన్ని అభిమంత్రణం చేస్తున్నాను, ఈ అస్త్రంతో అపాండవేడి మోగుగాక, అపాండవేడేతి రుషాం వ్యసృజద్దారుణం వచః, అస్త్రప్రయోగం చేస్తూ పాండవులనే వాళ్ళు ఇక మిగలకూడదు అని అస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఆ గడ్డిపోచ అంటుకుని మహాబ్రహ్మాస్త్రంగా లోకాలన్నీ దహింపబడడం మొదలుపెట్టిందట. అలా భయంకరంగా పాండవుల మీదకి వస్తుంటే కృష్ణుడు అప్పుడు చెప్తాడు, ఇక చేసేది లేదు నాయన, ఇక చేయడానికి ఏమీ లేదు అర్జున, నువ్వు కూడా మళ్ళీ తిరిగి బ్రహ్మాస్త్రంతోనే దీన్ని ఉపసంహారం చెయ్యి అని చెప్తాడు. ఆ మాట చెప్పగానే అర్జునుడు అప్పుడు మనసా సంకల్పం చేసుకుని పాండవులందరినీ కాపాడుకోవడానికి నేను ఈ అస్త్రాన్ని విడిచిపెడుతున్నానని బ్రహ్మాస్త్రాన్ని వేస్తారు. ఇలా రెండు బ్రహ్మాస్త్రాలు దివ్యమైనటువంటి వాటి శక్తితో లోకాన్ని అతలాకుతలం చేస్తున్నాయట. ఆ సందర్భంలో ఎలా ఉన్నది అంటే, నిర్ఘాతా బహవశ్చాసన్ పేతురుల్కా సహస్రశః
महद्भरिंच भूतानां सर्वेषां समजाडता सशब्दम भवद्व्योम ज्वालमाला कुलं भृशं अन्नी भूतमुल यंदु गोप्पदैनटुवंटि भयं कलगडं पिडुगुलु पडुतुन्नटुवंटि शब्दालु रावडं उल्कलु रालिपड्डं लांटि घोरमैन कृत्यालन्नी कळ्ळकु कट्टिनट्लु कनबडुतुन्नायट आ संदर्भंलो లోకక్షేమాన్ని కోరి ఇద్దరు మహానుభావులు ఆ అస్త్రాల మధ్య ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు ఋషులు, ఋషులంటే అది అస్త్రాలని చూడడానికి కూడా భయపడేటువంటి మనం ఇక్కడ అస్త్రాలని శాంతింపజేయడం కోసం అస్త్ర మధ్యంలోనే నిలబడ్డారు. ఋషులు ఎక్కడ, ఎవరా ఋషులు అంటే వ్యాసుల వారు, నారదుల వారు. అశ్వత్థామ అర్జునుడు వేసిన అస్త్రాలకి ఒకవైపు వ్యాసుడు ఉండి అస్త్రశక్తిని నిగ్రహిస్తున్నాడు, మరోవైపు నారదుడు నిలబడి అస్త్రశక్తిని నిగ్రహిస్తున్నాడు. నిగ్రహించి ఈ విధంగా మాట్లాడుతున్నారట, నాయనా ఇప్పటి వరకు జరిగిన వేలాది సంవత్సరాలలో యుగాల్లో ఎవ్వరూ కూడా ఇంత దారుణమైన అస్త్రాల్ని ప్రయోగం చెయ్యలేదు. ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే, అయినా కూడా అన్ని భూతాలు వినాశనం అవుతూ ఉంటే ఇలాంటి అస్త్ర ప్రయోగం ఎవరైనా చేస్తారా అని అన్నారట. ఇప్పుడంటే బాంబులు వేసేసుకుంటాం కదా, ఎంతమంది చచ్చిపోయినా అనవసరం, ఒకళ్ళు గెలిస్తే చాలు. కానీ అప్పుడు అలా అది ధర్మం అని అనుకునేవాళ్ళు కాదు, అస్త్రజ్ఞానం ఎంతో ఉంది, ఇంతకంటే దారుణమైన నాశాలు చెయ్యగలిగిన వాళ్ళు వాళ్ళు. అయినప్పటికీ కూడా వ్యాసుడిలా మందలించట. మందలించగానే అర్జునుడు అప్పుడు చెప్తాడు, మహాత్మా నేను నా పాండవులందరూ బాగుండాలని చేశాను తప్ప అశ్వత్థామ మీద కోపంతో చేయలేదంటాడు. అనగానే ఇద్దరిని అస్త్రాలు ఉపసంహారం చేసుకోమంటారు, అంటే శక్తిని వెనక్కి తీసుకోమంటారు. అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు, బాగానే ఉంది. కానీ అశ్వత్థామ తీసుకోలేకపోతాడు. కారణం ఏమిటి అంటే బ్రహ్మచర్యము, తపస్సు, దృఢదీక్ష, కోపం లేకుండా శాంతంగా ఉండడం, ఈ గుణాలు ఉన్నవాడే ఈ బ్రహ్మాస్త్రాన్ని వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోగలడు. అలా చేసిన వాడైతేనే వెనక్కి తీసుకోగలడు, కానీ వేరే వాడి వల్ల కాదు. అందువల్ల అశ్వత్థామ వెనక్కి తీసుకోలేడు. పైగా వ్యాసుడు అక్కడ ఒక రహస్యం చెప్తాడండి, బ్రహ్మాస్త్రాన్నట బ్రహ్మాస్త్రంతోనే ఉపసంహారం చెయ్యాలి. ఒకవేళ అలా చెయ్యకుండా దానికంటే పెద్దదైనటువంటి దాన్ని ప్రయోగించాడనుకోండి, అప్పుడేమవుతుందంటే ఆ ప్రదేశంలో 12 సంవత్సరాల పాటు కరువు వస్తుంది అని చెప్తాడు. దానికి భయపడి అర్జునుడు అంతకంటే పెద్ద అస్త్రం వేయలేదని ఉంది భారతంలో. ఎంతటి తెలివి గలవాడు, ఎంతటి యుక్తి గలవాడు అర్జునుడు. ఎన్ని కష్టాలు వచ్చినా అర్జునుడి ఆలోచన అది. అసలు ధర్మరాజు చెప్తాడు అర్జునుడి గురించి ఒకచోట, అర్జునుడి గాండీవానికి 100 అల్లెత్రాటులు ఉంటాయి. అంటే శత్రువు ఒక అల్లెతాటుని తెంచితే శత్రువు చూసేలోపుగానే ఇంకో అల్లెతాటుని బిగించగలవాడు అర్జునుడు. కర్ణుడికి అర్జునుడికి అక్కడ తేడా ఉంది. కర్ణుడు ఎన్ని అల్లెతాటులు తెంచుతున్నా మళ్ళీ మళ్ళీ యుద్ధంలో కొడుతూ ఉంటారు అర్జునుడు. పైగా ఒకేసారిగా 61 బాణాలు ప్రయోగం చేయగలవాడు అర్జునుడు. మనం ఈ చలనచిత్రాల్లో చూస్తూ ఉంటాం, నద్వే బణిబంధం బహిర్ముఖం ఏదో అంటారు కదా, 2-3 బాణాలు వేయడం. అర్జునుడు అలా కాదట, 61 బాణాలు ఒక్కసారి వేస్తాడు. ఆ శక్తి కర్ణుడికి లేదు, అది అర్జునుడిలో గమనించాల్సింది. అయినా అంత ఉగ్రుడైనా కూడా యుద్ధంలో శాంతంగా ఉంటాడు అర్జునుడు, అదే అర్జునుడిలోని గొప్పతనం. ఇలాంటి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపశమించుకోగానే వ్యాసుడు అశ్వత్థామని మందలించి ఆయన శిరస్సులో మణి ఉన్నది దాన్ని ఇచ్చేయని ఈ విధంగా కథాభాగం సాగుతుంది. అయితే అశ్వత్థామ ఒక మాట ఉంటాడు, నేను వేసిన అస్త్రం వ్యర్థం కాదు కాబట్టి ఇది పాండవులు అంటే తర్వాత పాండవుల తర్వాతి తరంలో వారికి ఈ అస్త్ర ప్రయోగం జరుగుతుంది, ఈ అస్త్రం యొక్క బలమంతా కూడా వారి మీద పడుతుంది అంటాడు. అంటే ఎవరు, పరీక్షిత్ మీద పడుతుందని చెప్తాడు. కృష్ణుడు అప్పుడు చెప్తాడు, నువ్వు పరీక్షిత్ మీదకి దీన్ని విడిచిపెట్టావు కదా, అంటే అప్పటికి పరీక్షిత్ అనేటువంటి పేరు రాలేదు, పాండవ గర్భం మీద ఈ యొక్క అస్త్రాన్ని ప్రయోగించావు కదా, దాన్ని నేను నా తపశ్శక్తితో నివారణ చేసి ఆ శిశువు చచ్చిపోయినా కూడా బ్రతికిస్తాను, అతడు 60 ఏళ్ల పాటు జీవిస్తాడని కృష్ణుడు వరమిచ్చి అశ్వత్థామకి ఇంకొక శాపం ఇచ్చాడు. విప్రుడవయ్యుండి అతి క్రూరమైనటువంటి కార్యాలు చేసావు గనక 3000 సంవత్సరాలు నిర్జన అరణ్యంలో ఎవ్వరితో మాట్లాడకుండా శరీరమంతా దుర్గంధం వస్తూ నువ్వు జీవిస్తావని శాపం ఇచ్చి ఆ తర్వాత కృష్ణ పరమాత్మ పాండవులందరూ కూడా అక్కడి నుంచి నిర్గమిస్తారు. మనం సంగ్రహంగా కథాభాగంలో సారాన్ని తెలుసుకున్నాం. ఈ ఘట్టంలోని ఔచిత్యం ఏమిటనేది చెప్పడం కోసం ఈనాడు ఇది పరిచయం చేసుకున్నాం. రేపు మరో కొత్త అంశాన్ని తెలుసుకుందాం. ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కని అంశాన్ని మనకి వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఆడియో ద్వారా మనం గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
శ్రీనివాస గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దుఃఖ నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక జన పాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంతాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణి నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంత గదాధర గోవింద, విరజాతీర్థస గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడవాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి. గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్,
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.